అంగడి మందు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఒక్క న్యూ కమర్ కోసం మీ ఇంపార్టెంట్ టైం తీసుకొని వచ్చారు. సో థ్యాంక్ యూ మీడియా ఫర్ కమింగ్. ఈ తెలుగు ఫిల్మ్ లాంచ్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది. డైరెక్టర్ నితిన్ గారు మరియు ప్రొడ్యూసర్స్ ఐశ్వర్య యాదవ్ గారు అండ్ ప్రియా నాయర్ గారు ఈ ఆపర్చునిటీ ఇచ్చి నందుకు చాలా గ్రేట్ఫుల్గా ఉన్నాను. ఐఎమ్ రియలీ సారీ, బట్ ఐ విల్ బి బెటర్ నెక్స్ట్ టైం. మా మూవీ ట్రూ ఈవెంట్స్ పైన ఆధారమైంది. మైది చాలా యూనిక్ యాక్షన్ థ్రిల్లర్, కానీ దీనితో ఒక్క ఎమోషనల్ అటాచ్మెంట్ కూడా ఉంది. చరణ్ అర్జున్ గారు సాంగ్స్ అందమైన ఇచ్చారు. శ్రీధర్ మాస్టర్ డిజైన్ చేసిన యాక్షన్ స్టంట్స్, గణేష్ మాస్టర్ కొరియోగ్రాఫ్ చేసిన డాన్స్. మేము ఒక్క తేమగా చాలా కష్టపడ్డాము. కొంచెం గ్యాప్ తీసుకుందాం అనుకుంటే ఆ గ్యాప్ కాస్త 4 సంవత్సరాలు అయిపోయింది. అలా మార్చుకునే ప్రాసెస్లో నా పేరు కూడా మార్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంతకుముందు నేను చిన్ని చరణ్గా మీ అందరికీ తెలుసు. సో చరణ్ అర్జున్ అని మార్చుకొని ఒక మంచి మూవీతో లాంచ్ అవుదామని చాలా సినిమాలు ట్రై చేశాను. సో ఏదో ఒకటి విఘ్నం జరిగి లాస్ట్ మినిట్లో అది ఆగిపోవడము, లేదంటే నా పేరు అనౌన్స్ అవ్వకుండా పోవడము, లాస్ట్ మినిట్లో మిస్ అవ్వడం జరుగుతూ ఉంటే ఎవరో విలన్ ఉన్నారు నా వెనుక ఆపేస్తున్నారు నన్ను ముందుకు వెళ్లకుండా అనుకున్నాను. ఆ విలన్ వినాయకుడు అని ఈరోజు అర్థమైంది. సో నా పాటతో నేను మార్కెట్లోకి రావాలి, నా పాటతో నీ చరణ్ అర్జున్ అనే కొత్త పేరు అనౌన్స్ అవ్వాలి అని చెప్పి ఆయన ఏమన్నా రాసి పెట్టారేమో. సో చివరికి నాకు ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. వినాయకుడి పాటతో, అందరికీ ఆది గురువు వినాయకుడు అంటారు కాబట్టి అలాంటి వినాయకుడి పాటతో నా పాట మార్కెట్లోకి రావడం, నేను మళ్ళీ నా పేరు అనౌన్స్ అవ్వడం, ఆంధ్రజ్యోతి పేపర్ నా పేరు కనీసం చిన్న న్యూస్లో చూసుకోవాలి అని ఒక 4 ఇయర్స్ నుంచి నేను చిన్నపిల్లలాగా ఆరాటపడుతున్నాను. అలాంటిది నా పేరు ఆంధ్రజ్యోతి పేపర్ మొత్తం వెనక మొత్తం వేసేశారు. దానికి వంశీశేఖర్ అన్న వాళ్ళ సపోర్ట్ నాకు డెఫినెట్గా ఉంటుంది. వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా నన్ను బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు. సో ఈ టీమ్ మెయిన్ నితిన్ జీ డైరెక్టర్, సో అతను ఈ సాంగ్ నేను చేయడానికి అంటే గజాననే ఒక పాట చేస్తున్నప్పుడు ఆల్మోస్ట్ ఆల్రెడీ మణిశర్మ గారు, ఇళయరాజా గారు గొప్ప వినాయకుడి మీద గొప్ప సాంగ్స్ చేశారు. దండాలయ్య అనే కూలీ నెంబర్ 1లో కానీ, అలాగే జై జయ గణేష చిరంజీవి గారి సాంగ్ కానీ. And for this project of ours, I'm just looking forward, we are looking forward for your love, support and blessings. So we are new to the industry, but you know, like your welcome, your blessings and your support would give us courage and everything to go, you know, up and work in this industry further. I'm just blessed that I got a chance to work with such an amazing team, my director, my producers, DOP, I'm speechless, honestly. So, yeah, you'd like to speak? Okay, namaskaram, everyone. So, the thing is that, you can hear me now? More loud. Okay. Yeah. So, we have put all our heart and soul in this film, and we have put a lot of efforts, everybody in fact, and I feel really lucky to have a great team with me here. So, I'll just hope that I get a lot of blessings. We all get a lot of blessings and this film and these efforts are being appreciated. I don't know what to say because I'm fascinating when I saw the song. It's a magical moment for me, I think for whole my team, and this has happened because of all the good people for Telugu. My DOP, my art director, costume designer, my action director, and one man who is not here, and really want to appreciate him and thanking him that the Ganesh master is not coming, he is the choreographer of the film. So, why we are here from the another industry, the people here are very work efficient, very technically sound and focused. And the true thing is, in Telugu industry, the audience is honest and we are here for them. If the product is good, they'll appreciate it and they'll make it hit. So we expect same from them. And now I'm calling Dhruva, my hero,